हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु पाव भाजी चेस्तुन्नानंडी। इदी इंट्लो उन्न वेजिटेबल्स तोने चाला ईजीगा तयार चेसुकोवच्चु। पाव ब्रेड कूडा मनकी सूपर मार्केट्स लो गानी बेकरी लो गानी दोरुकुतुंदी। इप्पुडु एला चेद्दामो चूद्दामा। मरि पाव भाजी चेयडानिकी कावाल्सिन पदार्थालु: उडिकिंची मैश चेसिन आलू 3, बटर 2 स्पून्स, क्यारेट 1 कप, बीन्स 1/2 कप, पच्ची बटानी 1/2 कप, टमाटो 1/2 कप, कैप्सिकम 1/2 कप, उल्लिपायलु 1 कप, अल्लम वेल्लुली पेस्ट 1 स्पून, पाव भाजी मसाला, उप्पु, कारम, कसूरी मेथी। मुंदुगा ओक पैन तीसुकोनी दानिलो 2 स्पून्ल आयिल, 2 स्पून्ल बटर वेयाली। ఇది వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి। ఉల్లిపాయల్ని కొద్దిగా వేగనివ్వాలి। ఇప్పుడు సన్నగా తరిగిన క్యారెట్ వేయాలి। సన్నగా తరిగిన క్యాప్సికం వేయాలి। తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు కూడా వేసి కలపాలి। ఇప్పుడు దీంట్లో ఉడికించిన బీన్స్ వేస్తున్నానండి। నేను బీన్స్ ఉడికించాను ఆలూతో పాటుగా, అది ఆప్షనల్, ఉడికించాల్సిన అవసరం లేదు। ఇప్పుడు టమాటోస్ వేయాలి, 2 స్పూన్లు కారం, రుచికి తగినంత ఉప్పు। ఉప్పు కారం మీరు కొద్దిగా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చుండి। ఇప్పుడు దీంట్లో ఉడికించిన ఆలూ వేద్దాము, బాగా కలపాలి। ఒక కప్పు నీళ్లు పోసుకొని బాగా కలిపి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి। మళ్ళీ ఇంకో కప్పు పోసి కొద్దిసేపు ఉడికించాలి। ఈ దగ్గర పడ్డాక చల్లకవంతో గాని పప్పుగుత్తితో గాని బాగా మ్యాష్ చేయాలి। ఇప్పుడు పచ్చి బఠానీలు వేసుకోవాలి, అలాగే 2 చెంచాల పావు బజ్జీ మసాలా, కసూరి మేతి కూడా వేయాలి, కొత్తిమీర వేయాలండి। కూర కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి। ఇప్పుడు చివరగా సగం నిమ్మ చెక్కని ఇందులో పిండుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకుందాం। తవా పెట్టి వేడెక్కాక బటర్ రాయాలి, కొద్దిగా పావు బాజీ మసాలాని కూడా స్ప్రింకిల్ చేయాలి। ఇప్పుడు మనం కట్ చేసుకున్న పావు బ్రెడ్ని దానిపైన పెట్టాలి, రెండో వైపు కూడా బటర్ రాయాలి। దీన్ని రెండు వైపు తిప్పుకొని కాల్చుకోవాలి, రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి। సర్వింగ్ ప్లేట్లో తీసుకొని కర్రీ పైన 1 స్పూన్ బటర్ వేయాలండి। బటర్ వేయడం వల్ల టేస్ట్ బాగా ఉంటుంది। కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి, ఆనియన్ లెమన్తో సర్వ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।